ఎంపీటీసీలు గెలిచిన ఎవరు చెప్పరా, జెడ్పీటీసీలు గెలిచిన కుప్పం గెలిచినామే, ఏదో మూడు లిక్ లిక్ అని గెలిచిన దానికి మాత్రం దాన్ని రోజు పబ్లిసిటీ చేసుకుంటున్నారు. అంటే ఎమ్మెల్సీ సంబంధించిన ఎలక్షన్స్లో కావచ్చు, కొంతమంది పనితీరు సరిగ్గా లేదు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు మార్పు ఖాయమని వస్తున్న మాటల్లో ఎంతో ఎమ్మెల్యే. ఇప్పుడు మా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే 5 నెలలు టైం మళ్ళీ ఇస్తున్నాను, అందరూ కూడా గడప గడప పోండి, 2 లక్షల కోట్లు ఇచ్చినాము ప్రజలకి, పోయి చెప్పండి, మీకు మీరుండాలని నేను కోరుకుంటా ఉన్నాను, ఖచ్చితంగా మీరు కరెక్ట్గా పోయి చేసుకుంటే అందరికి టికెట్లు వస్తాయంటారు. మనం అనుకుందాం ఒక కంపెనీ పెడతాను, మీరు ఉండవండి టీవీ ఛానల్లో, నీకు ఛానల్లో ఒక బొంగు ఇచ్చేస్తాం, పని చేసి ఇంట్లో కూర్చుంటే పెట్టి పెడతాడు మీ ఓనరా, తీసేస్తాడు. ఇది కూడా అంతే కదా, మసూదుడు చేస్తే ఉంటాడు లేకపోతే వెళ్ళిపోతాడు, ఇంకొకటి వస్తాడు అట్టని చెప్పి కంపెనీని మూసేయరు కదా. టాటా బిర్లాలు కంపెనీలు ఉన్నాయి, మేనేజ్మెంట్ వదిలేసిన అనుకో, కంపెనీని మూసేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చెప్తాను, ఎమ్మెల్యేలు మళ్ళీ 5 నెలలు టైం ఇచ్చాను, జాగ్రత్త చేసుకోండి, ఈ మీడియాలో వచ్చేదంత అబద్ధాలు నమ్మద్దు మీరు, వాళ్ళు రోజు ఒకటి చెప్తాను ఈయన పెరిగి వాళ్ళ పేరు కేసామని చెప్పేసి అని చెప్పి ఓన్లీ గడప గడప గురించి జరిగిందండి. అంటే బేసిక్గా నిన్న ఒక సీరియస్ వార్త అయితే మీరు కామెంట్ చేసిన విషయం, చంద్రబాబు నరబలి చేస్తున్నాడు అని చేసిన వ్యాఖ్యలు, మీ దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ ఉన్నాయి? రామారావుకి ఏం జరిగింది చెప్పేమే, రామారావుకి స్లో పాయిజన్ ఇచ్చి ఎందుకు టైపినాడు వాళ్ళు? చంద్రబాబు నాయుడు మెంటాలిటీ మనకు తెలిసింది కదా, పెరుక్కో తిను, పార్టీ ఎక్కడిది, మనం మాట్లాడితే ఆయన సబ్జెక్ట్ అంతా నర్రూపు రాచేసాడు కదా. ఫ్యాషనిస్ట్ అతను వాళ్ళు ఇప్పుడు ఏమైనా ఉన్నాయా? ఫ్యాషనిస్ట్ గల అట్లు కొన్ని వేల మంది చచ్చిపోయినారు, అర్థమైందా? అన్నీ వస్తాయి త్వరలో, నేను చెప్పేస్తే నీకు చెప్పేస్తే నువ్వు చెప్పి ఇప్పుడు మా తెలియదు, ఎప్పుడు చెప్పాలని తీస్తాం, ఎప్పుడెప్పుడు కావాలి అప్పుడు తీస్తాం. ఆయన లేనట్టు సంబంధాలు లేనట్టు కలుపుతున్నాడు కదా ఆయన. ఈరోజు లోకేష్ గారు నా గురించి ఏదో మాట్లాడినాడు, బడా చోరీ అంట నేను, చోర్ చోర్ అంటే దొంగని అదేనా బడా చోర్ అంటే. అప్పుడు వాడు అనేవాడు బ్రహ్మానందం, స్మాల్ హోల్ ఇస్ అ బిగ్ చోడు అంటే క్యామ్డీ చెప్తారు, నా చిన్న హోలు వాళ్ళు లోకేష్ ఇంకా పెద్దది ప్రపంచంలో ఉండే ఇక్కడే స్కామ్ అని తీసుకుని ప్రపంచంతో డబ్బులు పెట్టారు, అర్థమైందా? మేము బెంగళూరులో సంపాదించేసి కాళాశాలో ఖర్చు పెడతా ఉన్నాం, మాట్లాడేటప్పుడు ఎదుటోళ్ళని కూడా మనం ఏంది, మన నాయన ఆస్తి ఏంది, మనం ఎక్కడి నుంచి వచ్చినాం, 2 ఎకరాల నుంచి ఇన్ని బడో అన్నాడు బడానే, మేము 1000 ఎకరాల నుంచి వచ్చినాం నాయన, నువ్వు బడా కాదు, నువ్వు మజ్జిగ అమ్ముకునేసి ఈరోజు ఎంతకు వచ్చినావు నాయన అది చెప్పాము, క్రికెట్ మేము కూడా నేర్చుకుంటాం, ఈరోజు అన్న నా గురించి మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఆ స్థితికి అది అతని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అర్థం కాల. మీరు గమనించండి లోకేష్ మాటలు కూడా ఈ మధ్య డ్రాయిల గురించి టచ్లు గురించి మాట్లాడుతున్నాడు, ఎంతసేపు అయ్యే మాట్లాడుతున్నాడు చూసారా, ఆ ఎవరు మాట్లాడతారు, ఆ ఎవరు మాట్లాడు, జాకెట్లు డ్రాయిళ్ళు మళ్ళీ పిల్లకాయలు అనేది మీరు ఇంకెందుకు అన్న అన్నారు, మంచిది కాదు, నేను అన్నాను అనుకో దాని పదిగా రాస్తారు, నేను ఆడిపోయి అన్ని టెస్ట్ చేయించేది. సరే అండి, రైట్ సార్, థ్యాంక్ యూ.